పోలీస్ శాఖలో పనిచేసే ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవకిషోర్ దాస్ దుర్మరణం పాలయ్యారు. కాల్పులు జరిపిన వెంటనే కుప్పకూలిపోయిన మంత్రి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిందితుణ్ణి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంత్రి నబకిషోర్ దాస్ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్ లోని గాంధీ చౌక్ వద్ద బీజేడీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12:30 మంత్రి గాంధీ చౌక్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ తన కారు దిగుతుండగా యూనిఫామ్ లో ఉన్న గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఛాతీలో 2 బుల్లెట్లు దూసుకుపోవడంతో మంత్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం ఆయన్ను తొలుత ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి లైఫ్ సేవింగ్ పరికరాలతో వైద్యుల బృందం పర్యవేక్షణ మధ్య హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అవసరమైతే హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి ఆయన ఛాతీలో దిగిన బుల్లెట్లను తొలగిస్తుండగా నబకిషోర్ మృతి చెందినట్లు తెలిసింది. ఆయన మరణించారని ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. ఏఎస్ఐ గోపాలదాస్ ఈ దాడికి పాల్పడడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను బ్రిడ్జినగర్ ఠాణాలో ఏఎస్ఐగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దాడి విషయం తెలియగానే బిజు జనతాదళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మంత్రికి సరైన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ విమర్శలు చేశారు. నబకిషోర్పై దాడి వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. దీంతో బ్రిజరాజ్ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భువనేశ్వర్ అపోలో ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. నబకిషోర్పై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నబకిషోర్ దాస్ గడిచిన 7-8 ఏళ్లుగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన ఔషధాలు వాడుతున్నారని ఆయన భార్య జయంతి చెప్పారు. ఆయనకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదని వివరించారు. ఆదివారం ఉదయమే వీడియో కాల్ చేశారని, తమ కూతురుతో మాట్లాడారని కన్నీటి పర్యంతమయ్యారు. ఝార్సుగూడ జిల్లాకు మైనింగ్ హబ్గా పేరుంది. ఈ జిల్లాకు చెందిన నబకిషోర్ 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేడీలో చేరారు. ఆయనకు బొగ్గు గన్లు, రవాణా, హోటల్ వ్యాపారాలు ఉన్నాయి. ఇటీవల ఆయన మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ దేవాలయానికి 1 కోటి రూపాయలకు పైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు.